ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు చెప్పి చెప్తారు ఇవాళ చైనా వాడికి భారత్తో ఒక పని పడింది మామూలుగా మీరు చూడండి చైనా అంటేనే వరల్డ్ ఫ్యాక్టరీ ప్రపంచంలో మీకు ఎలాంటి వస్తువు కావాలన్నా కూడా చైనాలో దొరికేస్తుంది సో చైనా వాడి యొక్క జూనియర్ పార్ట్నర్ తాయివాన్ అని చెప్పి చెప్తారు ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్స్ అనండి ల్యాప్టాప్లు అనండి అలాగే మీకు ఐపాడ్స్ మీకు ఇలా ప్లాస్టిక్ సామాన్లు ఎలక్ట్రిక్ సామాన్లు ఇలా ఏం కావాలన్నా కూడా చైనావాడి దగ్గర దొరికేస్తుంది సో భారత్ గత ఇరవై ఏళ్ళ నుంచి చైనా మీదే ఆధారపడడము అనేది ప్రస్తుతము మనం గమనిస్తున్న ఒక విషయం మీకు చైనా ఇండియా స్టాండ్ ఆఫ్ తర్వాత ఈ విషయం మనకి స్పష్టంగా కనిపించింది ఓహో మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి మన దేశంలోనే మనకు కావలసిన వస్తువులను తయారు చేసుకోవాలి లేకపోతే చైనావాడి ఆగడాలను ఆపలేము అని చెప్పి మనము ఒక నగ్న సత్యాన్ని తెలుసుకున్నాం సో అక్కడ నుంచి మన ప్రొడక్షన్ అనేది విపరీతంగా అంటే మేక్ ఇన్ ఇండియా అంటున్నాం సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటున్నాము ఏమేమి చైనా వాడి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామో వాటిని అంతా కూడా ఇండియాలోనే తయారు చేయాలి అని ఒక బృహత్తరమైన కార్యక్రమం మనం చేపట్టాం సో పరిస్థితి మీకు ఎలా మారిపోయింది అంటే ఇవాళ చైనావాడు నాకు ఐరన్ ఆర్ కావాలి మీరు ఇవ్వగలరా ఎంత ఇరవై ఐదు మిలియన్ టన్నులు ఇరవై ఐదు మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ చైనావాడు భారత్ దగ్గర అడిగాడు రిక్వెస్ట్ పెట్టాడు దయచేసి మాకు పంపించండి ఈ సిట్యువేషన్ ఎలా ఉందో చూడండి అంటే మనము చైనావాడికి ఎక్స్పోర్ట్స్ చేసే సిచ్యువేషన్ సో ఇప్పుడు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక చాలా గొప్ప సంస్థ అండి భారత్లో ఎక్కడైనా కూడా మీకు మినరల్స్ కావాలి అంటే అంటే ఒక లైమ్స్టోన్ అనండి కాపర్ అనండి అలాగే రాక్ ఫాస్ఫేట్ అనండి ఈ ఐరన్ ఓర్ ఇదంతా కూడా ఎన్ఎండిసి అనబడే ఈ సంస్థ హైదరాబాద్ లో ఉంటుందండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో వీళ్ళే వెలికి తీసే పనుల్లో ఉంటారు సో వీళ్ళ దగ్గరికి చైనా నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది మాకు ఇరవై ఐదు మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ మీరు సప్లై చేయగలరా అంటే సమస్యే లేదండి మీకైతే ఇవ్వనే ఇవ్వము అని చెప్పి మనము క్లియర్ కట్గా చెప్పేసాం అదేంటి ఇంత పెద్ద ఆర్డర్ కదా చైనా లాంటి దేశం మనల్ని అడగడం ఏంటి మనము ఈ ప్రపోజల్కి నో అని చెప్పి చెప్పడం ఏమిటి అంటే మీకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ భారత్లో ఇవాళ జరుగుతున్న డెవలప్మెంటల్ కార్యక్రమాలు ఒక కన్స్ట్రక్షన్ అనండి ఇన్ఫ్రా అనండి మీరు హైవేలో రోడ్స్ చూడొచ్చు మీకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద హోటల్స్ మీకు ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్స్ స్కై స్క్రేపర్స్ వీటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే దేశము ఎదుగుతుంది ఇండియా ఈజ్ గ్రోయింగ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది ఈ ఐరన్ ఓర్ అనబడే ఈ మినరల్ అంటే మీకు ఇది రాక్ ఫామ్లోనూ ఉంటుందండి అట్ ది సేమ్ టైం మినరల్ ఫామ్లోనూ ఉంటుంది సో దీని అవసరం అంటే ఐరన్ నుంచి తీస్తారు ఈ మినరల్స్ని తీస్తారు సో దీని అవసరం చైనా వాడికన్నా భారత్కే అవసరం ఎక్కువ అంటే మన దేశములోనే ఐరన్ ఓర్ వాడకము విపరీతంగా ఉండడముతో మనము చైనాకు ఇవ్వలేము అని చెప్పి క్లియర్గా చెప్పండి అని ఎన్ఎండిసికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది అంటే ఇది కావాలనేసా అంటే అంటే మొన్న చూడండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సో ఇక్కడ చైనా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు లడాక్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉండే స్టాండ్ ఆఫ్ వేరండి మన వ్యాపారం వేరు మన డిప్లొమాటిక్ టైస్ వేరు దానిని దీనిని కలపకండి అది హిస్టారికల్ ఈవెంట్ అంటే చారిత్రాత్మకంగా వస్తున్న ఒక సమస్య ఇండియాకు చైనాకు సరిహద్దులు ఏమిటి అనేది ఎప్పటి నుంచో వస్తున్న సమస్య అని చెప్పి వాడు చెప్తున్నాడు యాజ్ ఇట్ గా అలాంటిది ఏదీ లేదండి భారత్ యొక్క పొరుగు దేశము టిబెట్ చైనా కాదు కానీ మీకు చైనా వాడు టిబెట్ని ఆక్రమించుకొని ఇది మన మధ్య ఉండే సరిహద్దుల ఘర్షణ అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి మనం ఏమన్నాము నువ్వు మా సరిహద్దుల్లోకి వచ్చావు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అక్కడ ఒక స్టాండ్ ఆఫ్ ఉంది ఘర్షణ ఉంది గొడవలు ఉన్నాయి ప్రతి మూడు నెలలకు కూడా అక్కడ ఏదో ఒక విధంగా కోట్లాట్లు అనేవి జరుగుతున్నాయి అలాంటప్పుడు నీతో నేను వ్యాపారం చేయడం ఏంటి చైనా ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటిని మేము పూర్తిగా ఆపేస్తున్నాము మాకు నువ్వు అక్కడనే లేదు అని చెప్పి చెప్తున్నాం కరెక్ట్గా ఇవాళ వాడు ఐరన్ ఓర్ కావాలి ఇరవై ఐదు మిలియన్ టన్నులు కావాలి అంటే మనము క్లియర్గా చైనాకు ఇవ్వము అని చెప్పి చెప్పడము చైనావాడి చంప చెల్లు అనిపించినట్టు జరిగిన ఒక సంఘటన కానీ విచిత్రం మీరు చూశారనుకోండి చైనావాడిది పెద్ద దేశము ప్రపంచంలో ఎన్నో దేశాలు చైనా వాడి దగ్గర ఈ ఐరన్ ఓర్ అనేది కొనుక్కుంటారు విపరీతంగా ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూనే ఉంటాడు అయినా కూడా వాడికి సరిపోదు కానీ భారత్లో భారత్లో తయారయ్యే ఐరన్ ఓర్ ఈ కంపెనీస్ ఉంటాయి చూసారా సో వీళ్ళు ఐరన్ ఓర్ని తయారు చేసి తొంభై శాతం చైనాకే పంపిస్తారండి అదే ఇందులో ఉండే విచిత్రం సో ఇప్పటి వరకు గత పదేళ్ళు మీరు చూసారనుకోండి చైనా వాడే మన దగ్గర విపరీతంగా ఐరన్ ఓర్ కొంటాడు మెల్లమెల్లగా వాడిని మనం కట్ ఆఫ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై తరువాత మనం తగ్గించుకుంటూ వస్తున్నాం ఇతర దేశాలకు ఐరన్ ఓర్ పంపించే ఒక సిట్యువేషన్ని మనం క్రియేట్ చేసాం ఇలా మీరు చూసారనుకోండి చైనా వాడు టూ బిగ్గే నేషన్ వరల్డ్ ఫ్యాక్టరీ వాడు ఎన్నో పరికరాలు అనండి ఎన్నో ముడి సరుకులు ఇంకా ఇవాళ కూడా మన మెడికల్ ఫీల్డ్కి కావలసిన ముడి సరుకు అనేది చైనా నుంచే మనం తెప్పించుకుంటాము దానిని కూడా ఆపాలి అనే ప్రయత్నాల్లో ఇవాళ భారత్ ఉంది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అంటే చైనా వాడితో టోటల్గా వ్యాపారాన్ని ఆపేయాలి వాడు ఎంత మొరపెట్టుకున్నా కూడా ఇండియాలో రూపాయి కూడా చైనా ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు వాడికి మన దేశంలోకి వచ్చి వ్యాపారం చేసి మన ట్యాక్సులు ఎగ్గొట్టి ఈ డబ్బునంతా కూడా చైనా తరలించడానికి ఒక ఏర్పాటు ఇక్కడ ఉండిన మహానాయకులు చేశారు సో దానిని పూర్తిగా ఇవాళ మనం ఆపుతున్నాం ఇది వీడు తట్టుకోలేకపోతున్నాడు పోయిన వీడియోలో మాట్లాడాను ఇమాన్యువల్ మ్యాక్రోన్ చైనాకు ఒక బెస్ట్ పార్ట్నర్ వాళ్ళకిను మీకు చైనాకు మధ్య బైలాటరల్ టైస్ అనేవి హై లెవెల్లో ఉండేవి ఇవాళ ఏం జరిగింది వాళ్ళు చైనా వద్దు ఇండియానే కావాలి ఇండియాతోనే మేము ఇలాంటి ఒప్పందాలు ఏంటి ఒక సీక్రెట్ స్పై సాటిలైట్స్ అండి మీకు ఇండియా ఫ్రాన్స్ కలిసి తయారు చేయబోతున్నారు ఎక్కడా ఇండియన్ ఓషన్ రీజన్ అరేబియన్సీ అంటే ఏంటి డైరెక్ట్గా చైనా మీద మనం సర్విలెన్స్ ఉంటుంది మన రికానసెన్స్ ఉంటుంది మన శాటిలైట్స్ డైరెక్ట్గా చైనా వాడిని గమనిస్తారు సో ఆ లెవెల్లో మనము కౌంటర్ మెజర్స్ అనండి కౌంటర్ అటాక్ అనండి ఇట్లా చైనా వాడి మీద దాడులు చేస్తూ ఉంటే వాడు ఇవాళ వచ్చి నాకు ఐరన్ వోర్ అమ్మగలరా సరిపోవడం లేదు మీకు ఎంత డబ్బులు అడిగినా ఇస్తాను అంటే భారత్ క్లియర్గా ఏం చెప్పింది నో నీకైతే ఇచ్చే అవకాశమే లేదు ఇవ్వడము కాదురా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా ఇంకా మేము తగ్గించేస్తాం అంటే చైనాతో వ్యాపారమే మాకు వద్దు చైనా దేశం నుంచి ఎలాంటి ప్రపోజల్స్ వచ్చినా కూడా మేము నో అంటాం ఎలా పెట్టుకున్నాం మనము మన యొక్క ల్యాండ్ బార్డర్స్ ల్యాండ్ బార్డర్స్కు ఉన్న దేశాలు ఎవరైనా సరే ఇండియాలోకి వచ్చి వ్యాపారం చెయ్యాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి మీ ప్రపోజల్ ఏంటి మీ డీటెయిల్స్ ఏంటి అసలు మీరు ఎంత పెట్టుబడులు పెడుతున్నారు ఏ రకంగా పెడుతున్నారు ఇదంతా మాకు తెలియాలి అన్నప్పుడు ఇది డైరెక్ట్గా చైనాను ఉద్దేశించి మనము చేసిన పని వాళ్ళు ఎటువంటి జాయింట్ వెంచర్ ఇంకొక కంపెనీతో కలిసి మేము ఇండియాలో వ్యాపారాలు చేస్తాము మొబైల్ ఫోన్లు అమ్ముతాము బస్సులు అమ్ముతాము కార్లు అమ్ముతామంటే అలాంటివి ఏవి మాకొద్దు చైనాతో ఎటువంటి గొడవలు మాకు వద్దు చైనా దేశమే మనకి వద్దు అని చెప్పి ఇవాళ మనం మాట్లాడుతున్నాము దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ ఐరన్ ఓర్ బిజినెస్ మనము చైనా వాడిని తిప్పికొట్టాము ఎక్స్ట్రాగా కాదు ఇక మీద ఇవ్వాల్సినవి కూడా నీకు ఇవ్వము ఎందుకు ఇండియాలోనే ఇంత డిమాండ్ ఉంది ఇండియాకే అవసరాలు ఎక్కువ ఉన్నాయి డొమెస్టిక్ మార్కెట్లోనే మేము ఈ ఐరన్ ఓర్ ఎక్కువ శాతం అమ్మగలము అప్పుడు నీకెందుకు ఇవ్వాలిరా అని చెప్పి ఇవాళ మనం చైనా వాడిని అడుగుతున్నామంటే దీన్నే మీకు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చైనా వాడు మన దగ్గరకు వచ్చి ఎక్స్పోర్ట్స్ చేస్తారా మాకు అమ్ముతారా అంటే మనము నో అన్నాము ఎంత ఒక విచిత్రమైన సిచ్యువేషన్ చూడండి మరి దీని మీద అసలు మీరేం ఆలోచిస్తున్నారు మీ యొక్క స్పందన ఎలా ఉందో తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్